Next drug bacillinum. This is a nosod prepared from tuberculous lung. It was introduced by Dr. Burnett. Burnett and it and Chala Manchi. కొన్ని ఆయన బుక్స్ చాలా అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. చాలా మంచి వర్క్స్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఇంట్రడ్యూస్ చేసిన డ్రగ్ ఇది బర్నెట్. అయితే సిఫిన్నంకి అదే జుబర్గ్లంకి బ్యాసిలంకి చాలా మంది డాక్టర్స్ ఈ రెండు వేరు కాదు ఒకటే అన్నట్టుగానే వాడారు. కెంట్ గారు బ్యాసిలం గురించి వేరే సపరేట్ గా ఎక్కడ మెట్రమెడికా ఇవ్వలే. అలాగే ఈ బర్నెట్ గారు ఎక్కడ జుబర్గ్లం గురించి వేరే ఎక్కడ ఇవ్వలే. ఈ బ్యాసిలంనే ఆయన జుబర్గ్లం గాను బ్యాసిలం గా రెండుగా దాన్నే వాడారు. అలాగే కెంట్ గారు ఏం చేశారంటే జుబర్గ్లంనే బ్యాసిలం అవసరం వచ్చిన దగ్గర చుబర్కులం అవసరం వచ్చిన దగ్గర కూడా వాడారు. కానీ ఆ రెండిట్లోనూ కూడా యాక్షన్లో కొద్దిగా తేడా ఉంది. అంచేత వాటి మెటీరియమెడిగా సపరేట్గా తెలుసుకోవడం అనేటువంటిది ఉన్నది. అందుకే ఈ పాయింట్ మనకి మేష గారు ఎక్స్పీరియన్స్లో చెప్పిన పాయింటే కాకుండా అసలు ఈ రెండింటి యాక్షన్లో కొంచెం తేడా ఉన్నది అనేటువంటిది మనకి క్లార్క్ డిక్షనరీ ఆఫ్ మెటీరియమెడికాలో కూడా ఆయన ఇస్తారు. అందువల్ల రెండింటికి వేరు సపరేట్ మెటీరియమెడికా ఇచ్చినా కొద్ది తేడా ఉంది అనేటువంటిది. అది మనం ఇప్పుడు ప్రాక్టీస్లో చూస్తే ఆ రెండింటికి మధ్యన తేడా కొన్ని చోట్ల బాగా కనిపిస్తుంది. దాని అందుకే మనం ఇప్పుడు సపరేట్గా చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు బ్యాసిలం మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి మెటీరియమెడికాలో చుబర్కులంలో చెప్పినట్టుగా మెంటల్స్ మొడాలిటీస్ అవన్నీ ఏం చెప్పుకోం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ విషయాల్లో చుబర్కులంతో ఈక్వలే. చుబర్కులం తాలూకు మెంటల్స్ బ్యాసిలం తాలూకు మెంటల్స్ ఇన్స్ట్రుమెంట్స్గా ఒకటే. కాకపోతే ఆ మెంటల్స్ మీద అంత ప్రొఫౌండ్గా అంత స్ట్రాంగ్గా చుబర్కులం పనిచేసినట్టుగా బ్యాసిలం పనిచేయదు. అంచేత ఆ కాస్మోపాలిటన్ నేచరు ఆ బ్లఫింగ్ ఆ మిగతా అని చెప్పుకున్నాను చుబర్కులం తాలూకు మెంటల్స్. ఆ మెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చుబర్కులమే పనిచేస్తుంది కానీ అక్కడ బ్యాసిలం పనిచేయదు. అంచేత మెంటల్స్ మొడాలిటీస్ అవన్నీ కూడా ఈ రెండింటికి ఒకటే కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మెటీరియమెడిగా స్పెషల్గా బ్యాసిలము ఏ కండిషన్స్లో వాడతాం ఎందుకు బ్యాసిలంకి సపరేట్ ఇవి ఉన్నాయనేటువంటిదే ఇప్పుడు మనం చెప్పుకుంటాం. అంటే దానికి మళ్ళీ వేరే మెంటల్స్ వేరే మొడాలిటీస్ ఇవన్నీ చెప్పుకోకర్లేదు. దానివి ఒకటే. ఇట్ సీమ్స్ డాక్టర్ బర్నెట్ యూజ్డ్ ఇట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ట్యూబర్కులినం. In all the mental symptoms of tuberculinum, this remedy can act, but not so deep and cannot cure the mental symptoms. అంటే ట్యూబర్కులంలో ఉన్నటువంటి ఆ బొహీమియన్ టెంపర్మెంట్ అవన్నీ కూడా ట్యూబర్కులం 50 mO CMO లాంగ్ ఇంటర్వెల్స్లో వేస్తే వాళ్ళు సెటరేట్ అవుతారని చెప్పుకున్నాం. అలాగా బ్యాసిలంలో వేస్తే కంప్లీట్గా ఆ ట్రాన్స్ఫార్మేషన్ పూర్తిగా తగ్గడం అనేటువంటిది జరగదు. కానీ ఆ మెంటల్ సిమ్టమ్స్ ఉన్న వాటికి వాళ్ళకి వచ్చేటువంటి ఏ ట్రబుల్స్ అయినా సరే ముఖ్యంగా ఏ ఎక్యూట్ ట్రబుల్స్ అయినా సరే వాళ్ళకి ఆ ఎక్యూట్నెస్ ఎక్కువగా ఉంటే ట్యూబర్కులం కన్నా బ్యాసిలమే అక్కడ చాలా బాగా పనిచేస్తుంది. ఫర్ ది ఎక్యూట్ కండిషన్స్ ఆఫ్ ది ట్యూబర్కులినం పేషెంట్స్ బ్యాసిలినం యాక్ట్స్ మోర్ పవర్ఫుల్లీ దాన్ ట్యూబర్కులినం. బ్యాసిలినం హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెషల్ యాక్షన్ ఇన్ సర్టెన్ కండిషన్స్ విచ్ వీ షుడ్ నో. ఆ స్పెషల్ యాక్షన్ అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఆస్పెక్ట్స్లో అది బ్యాసిలినం తాలూకుదే. బ్యాసిలంకి అది స్పెషల్. This nosod works on tubercular miasm. It goes deep into the constitution and is a polycrest remedy. Next para. In children who suffer from complete lack of appetite, frequent fevers with cold and cough, unilateral or bilateral cervical lymphadenitis and tonsillitis, this remedy helps more than tuberculinum. In those conditions, it can be used from 30 to 10 mg potency. In severe cases, 30 can be used daily one dose. 200 can be repeated once in 4 days or 1 week. 1 mg can be repeated once in a week in very severe cases, but normally once in 15 days. అంటే ఇదే సిమ్టమ్స్తో 15 రోజులకు ఒకసారి జ్వరం వచ్చేస్తుంది అనుకోండి. 1 mg అవసరం ఉంటే 2-3 డోసులు 15 డేస్కి ఒకసారి వేయచ్చు. మరీ డెబిలిటేటెడ్గా ఉండి మరీ సివియర్ కేసెస్లో తప్పనిసరి అయితే 1 mg వీక్లీ వన్స్ కూడా వేయచ్చు. 10 mg కెన్ బి రిపీటెడ్ వన్స్ ఇన్ ఏ మంత్ ఇన్ సివియర్ కేసెస్. దిస్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కెన్ బి డన్ బోత్ ఇన్ ది కేసెస్ విచ్ హ్యావ్ ట్యూబర్కులార్ డయాథసిస్ అండ్ ఆల్సో వితౌట్ ట్యూబర్కులార్ బేస్. ఈ రెండో పాయింట్ ఎందుకు చెప్పామంటే షుబర్క్లార్ బేస్ ఆ రకమైన కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళలోనే సాధారణంగా ఇంత ఫ్రీక్వెంట్గా ఇలా రావడం అనేటువంటిది ఉంటుంది. కానీ కొన్ని మేజర్ సిటీస్లో హైదరాబాదు విశాఖపట్నం ఇటువంటి సిటీస్లో బాగా పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో వీళ్ళకి బేసిక్గా స్ట్రాంగ్ మయాజం అనేటువంటిది లేకపోయినా ఆ పొల్యూషన్ అనేటువంటిది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మయాజంగా ఫార్మ్ అవుతుంది.
అటువంటి వాళ్ళలో ఆ పొల్యూషన్ లో ఉన్నంత కాలం కూడా వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ కూడా ఇది ఫ్రీక్వెంట్ గా వాడాల్సి వస్తుంది. అది దేని బట్టి తెలుసుకుంటా అంటే దాని వలన మామూలు ట్రీట్మెంట్ లో కనుక లాంగ్ అవ్వకపోతే ఈ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఓ నెల రెండు నెలల పాటు ఆ పొల్యూషన్ ఏరియాలో కాకుండా వేరే చోటికి వెళ్ళి ఉండమంటే తెలుస్తుంది దాని వలన. లేకపోతే వీళ్ళకి బేసిక్ గా of the cases the patient develops severe respiratory tract infection with much rattling in the chest antame rattling in the throat gurgur naadam antam phlegm vache unnatai either in coma stage or after getting into consciousness coma lo aina raavachu telu vachin tarvata aina sare కొంతమందికి విపరీతమైనటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గు వచ్చి విపరీతమైనటువంటి గురక అవి ఉంటాయి. దెన్ ఆల్సో దిస్ రెమెడీ యాక్ట్స్ వెల్. అటువంటి స్టేజ్ లో కూడా మళ్ళీ వేరే రెమెడీకి వెళ్లాల్సిన నెస్థితి ఉండదు. మళ్ళీ ఇదే ఒడోస్ వేయచ్చు. బ్యాసిలం 10 mg వేసాం, వేసాక కాన్షియస్నెస్ లోకి వచ్చారు. వచ్చిన మూడు నాలుగు రోజుల్లో ఈ రకమైన స్టేజ్ వచ్చింది, మళ్ళీ బ్యాసిలం 10 mg ఇంకో డోస్ వేస్తే దాంతో అది కూడా తగ్గుతుంది. అది చేయొచ్చు. అది కూడా సాధారణంగా ఆ స్టేజ్ రాకుండానే అప్పుడు అన్కాన్షియస్ గా ఉన్న బ్యాచిల్ పడితే ఈ స్టేజ్ రాకుండానే ఉంటుంది. దీనివల్ల కూడా వచ్చిన సాధారణంగా ఆ రిజల్ట్ నువ్వు చెప్పినటువంటి కండిషన్ కాన్షియస్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు కూడా రిజల్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత వచ్చేటువంటి దాంట్లో కూడా ఇది ఇండికేట్ అవుతుంది. ఇకేం కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత లేదా ఆ రకమైన ఆస్పిరేషన్ దీనివల్ల వచ్చిన అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు రెండిట్లోనూ కూడా మన బ్యాచిల్ ఆ రెండు కండిషన్స్ క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ పేరా, ఇన్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ heart disease cases this remedy works well when the patient is prone to PRONE, prone to frequent attacks of cold, cough, fever and breathlessness, ayasam, jalubu, daggu, jwaramu, ayasamu, atuvanti ve unna sare congenital heart disease patients ante by birth heart lo hole undi puttaru antaru alanti vallu ఆ పేషెంట్స్ లో కూడా ఈ రకమైనటువంటి సింప్టమ్స్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా బ్యాసిలిన్ చాలా బాగా పనిచేస్తుంది. బ్యాసిలిన్ 30 or 200 ఫ్రీక్వెంట్ డోసెస్ విల్ రిలీవ్. అంటే జ్వరం వచ్చినప్పుడల్లా బ్యాసిలిన్ వేయచ్చు, దగ్గు జలుబు వచ్చినప్పుడల్లా కూడా బ్యాసిలిన్ వేయచ్చు, అలా రిపీట్ చేయొచ్చు బ్యాసిలిన్ సేఫ్ గా. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ చాలా వరకు తగ్గిపోతుంది. ఈ హార్ట్ డిసీజ్ పేషెంట్స్ లో సాధారణంగా వచ్చే కాంప్లికేషన్స్ లో అదొకటి. వాళ్ళు ఏం చెబుతారు, జలుబు చేయకుండా తర్వాత దగ్గది రాకుండా చూసుకుంటూ ఉండండి జాగ్రత్తగా అని చెబుతారు. వీళ్ళు చూసుకుంటారు అంటే అది రాకుండా చేయాలంటే బ్యాసిలిన్ చేయగలరు అది. నెక్స్ట్ పేరా, ఇన్ మెంటల్లీ అండర్ డెవలప్డ్ చిల్డ్రన్ వెన్ దేర్ ఈజ్ ఏ హిస్టరీ ఆఫ్ టీబీ ఇన్ ది ఫ్యామిలీ ఆర్ ది అక్యూట్ కంప్లైంట్స్ బట్ మెంటల్ డెవలప్మెంట్ ఆల్సో విల్ బి దేర్. అంటే మనం చెప్పుకున్నటువంటి బెరైటా కార్బు, బెరైటా మోరు, జింకమ్మెట్టు మొదలైనటువంటి ఆ స్టేజెస్ ఉన్నటువంటి కేసులు ఉంటాయి, వాటిల్లో ఫ్యామిలీ హిస్టరీలో టీబీ బాగా ఉన్నటువంటి కొన్ని జనరేషన్స్ టీబీతో సఫర్ అయిన కేసులు ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఆ రెమెడీస్ ఇచ్చినా సమంగా పనిచేయటం లేదనుకోండి, ఏది మెంటల్ డెవలప్మెంట్ లేదు కదా, మైల్ స్టోన్స్ డిలేడ్ కదా అని ఆ మెడిసిన్స్ ఇస్తున్నాం, సమంగా రెస్పాండ్ కావటం లేదు, ఈ హిస్టరీ మీద బేస్ చేసి మీరు బ్యాసిలిన్ ఇస్తే అవసరం ఉంటే 10 mg 50 mg దాకా కూడా వెళ్లాల్సి వస్తుంది. మనం 30-200తో స్టార్ట్ చేసి ఆ కేసులో ఎక్యూట్ గా ఉన్నప్పుడు 30-200తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా వాళ్ళకి 10 mg 50 mg దాకా తీసుకెళ్తే వాటిలో ఈ ఫ్రీక్వెంట్ గా వచ్చేటువంటి ఎక్యూట్ కంప్లైంట్స్ తగ్గడమే కాక ఆ హెరిడిటరీ ఆస్పెక్ట్ ఆఫ్ టీబీ తగ్గడమే కాకుండా ఈ బ్యాసిలిన్తోనే వాళ్ళలో మెంటల్ డెవలప్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షుగర్ క్లాసెస్ అనేటువంటిది ఉన్న కేసుల్లో ఆ రెమెడీస్ పనిచేయనప్పుడు ఆ రెమెడీస్ మనం వేస్తాం, రెస్పాండ్ కావు. ఎందుకు రెస్పాండ్ కావటం లేదని ఒకసారి మళ్ళీ హిస్టరీ మొత్తం తీసుకుని చూస్తే ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఇవి ఉన్న ఈ రకంగా ఉన్న హెరిడిటీ ఉన్న కేసెస్ లో ఇచ్చినట్టయితే మంచి రిలీఫ్ వస్తుంది. అంటే అటువంటి చోట్ల నార్మల్ గా ఏమనుకుంటాం అంటే బ్యాసిలిన్ ఎక్యూట్ వాటిని పనిచేస్తుంది, తర్వాత వేరే రెమెడీస్ వేసుకోవాలేమో అనుకుంటాం. ఒక్కోసారి అలా చేయాల్సి వస్తుంది, ఎక్యూట్ కండిషన్స్ తగ్గాక మళ్ళీ ఆ రెమెడీస్ లోకి వెళ్ళవలసి వస్తుంది. అలా ఉంటే పర్వాలే, కానీ కొన్ని చోట్ల ఆ నెస్థితి కూడా లేకుండా ఈ హిస్టరీ ఉన్న చోట్ల బ్యాసిలిన్ ఈ డెవలప్మెంట్ కూడా పట్టుకొస్తుంది.
అంటే ఆ ప్లేస్ లో చివర్తలం లాగా పనిచేస్తుంది బ్యాక్టీరియా. నెక్స్ట్ పేరా, క్రానిక్ లింగరింగ్ స్కిన్ డిసీజెస్ విత్ హార్డ్ ఇండ్యూరేటెడ్ లింఫ్ గ్లాండ్స్ నియర్ బై, అంటే దీర్ఘకాలముగా ఉన్నటువంటి చర్మ వ్యాధులు మొండిగా తగ్గి మళ్ళా వచ్చి ఉండేటువంటి చర్మ వ్యాధుల్లో ఆ చర్మ వ్యాధులు ఎక్కువైనప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లింఫ్ గ్లాండ్స్ వాస్తూ ఉంటాయి. అటువంటి కేసెస్ లో బాగా ఎక్యూట్ గా ఉన్నప్పుడు హైపరికం ఇస్తూ ఉంటాం. ఉదాహరణకు తల్లో కురుపులు వచ్చాయనుకోండి, తల్లో కురుపులు వచ్చినప్పుడు ఈ మెడ దగ్గర ఉన్నటువంటి గ్లాండ్స్ వాస్తూ ఉంటాయి బాగా విపరీతంగా. ఈ కురుపులు తగ్గిన కొన్నాళ్ళకు కానీ గ్లాండ్స్ తగ్గవు. కాళ్ళమే కురుపులు వచ్చాయి, గద్దల్లో బిళ్ళలు కడతాయి. అటువంటి వాటిలో బాగా ఎక్యూట్ గా ఉండి ఆ గ్లాండ్స్ వాచి బాగా పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు సాధారణంగా హైపరికం ఇస్తే తగ్గుతాయి. హైపరికం 200 కానీ 1 mm కానీ తగ్గిన తర్వాత నుంచి మళ్ళీ మిగతా మెడిసిన్స్ కంటిన్యూ చేస్తాం. కానీ అలా ఉన్నా సరే అలా తగ్గి వచ్చి మళ్ళా బాగా మొండిగా ఉండి ఇలా లింగర్ అవుతున్నటువంటి కేసుల్లో మిగతా ఏ రెమెడీస్ వేసినా కూడా కొంతవరకే పనిచేస్తూ కంప్లీట్గా క్లియర్ కానటువంటి కేసుల్లో బ్యాసిన్ వేస్తే అది ఆల్మోస్ట్ పర్మనెంట్గా కంప్లీట్గా క్యూర్ చేస్తాయి ఇలాంటి లింగరింగ్ కేసులు. చెప్పుకున్నాం ఈ ఆస్పెక్ట్స్లో చుబర్కులం పనిచేయదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆస్పెక్ట్స్లో బ్యాసిన్ పనిచేస్తున్నట్టు. ఫర్ రింగ్ వరం, వరం అని అంటే ఇక్కడ పాములు పురుగులు కాదు, రింగ్ వరం అంటే స్కిన్ డిసీజ్. ఫర్ రింగ్ వరం కేసెస్ బ్యాసిలినమ్ ఈజ్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ రెమెడీ. క్రానిక్ స్టబ్బర్న్ రింగ్ వరం అండ్ స్కాల్ప్ ఇన్ చిల్డ్రన్ కెన్ బి క్యూర్డ్ విత్ దిస్ రెమెడీ. కొంతమంది పిల్లల్లో ఎన్ని మందులు వాడినా ఏం చేసినా సరే ఈ తల మీద స్కిన్ డిసీజ్ వచ్చి ఇలా లేయర్స్ లేయర్స్ లాగా అంటే పసుపు వస్తూ ఉండడం ఉండి పట్టాన తగ్గవు, చాలా కాలం ఉంటాయి. అటువంటి వాటిల్లో కూడా బ్యాచిల్ని వేసినట్లయితే చాలా చక్కగా తగ్గుతుంది. ఇన్ ఎగ్జిమా ఆఫ్ ఐలిడ్స్ ఇట్ ఈజ్ ఎ గుడ్ రెమెడీ. ఈ కళ్ళ మీద లేదా కళ్ళ చివర్ల ఈ హెయిర్ దగ్గర డ్రైగా లేయర్స్ లాగా వస్తూ ఉంటాయి. కొంతమందికి కళ్ళ చుండ్రు ఉండడం వల్ల ఆ రకంగా వస్తాయి. కొంతమందికి దాంతో సంబంధం లేకుండానే ఈ కళ్ళ దగ్గర ఆ రకంగా వచ్చి దాంతో క్రానిక్గా సఫర్ అవుతూ ఉంటారు. ఏవో రకరకాల ఆయింట్మెంట్స్ ఐ డ్రాప్స్ ఏం వేసుకున్నా తగ్గవు. అటువంటి కేసుల్లో కూడా బ్యాసిలిన్ వేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఇన్ దీజ్ కేసెస్ 30 or 200 పొటెన్సీ ఈజ్ ఇనఫ్. ఈ పై చెప్పిన స్కిన్ కేసెస్ అన్నింటిలో కూడా బ్యాసిలిన్ 30 కానీ 200 కానీ అవసరం ఉంటే రిపీట్ చేస్తూ ఇస్తే తగ్గిపోతాయి. అయితే వాటిలో డైలీ డోసెస్ ఇవ్వాలా అక్కర్లేదు, వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ 2 weeks ఆర్ 3 weeks కండిషన్ బట్టి ఇవ్వచ్చు. అలా ఇస్తూ ఉంటే తగ్గిపోతాయి. అక్కడ 10 mm కానీ బ్యాసిలిన్ 50 mm కానీ సీఎం కానీ వేయక్కర్లేదు. నెక్స్ట్ పేరా, ఇన్సానిటీ కేసెస్ ఆల్టర్నేటింగ్ విత్ ఫిజికల్ టీబీ దిస్ రెమెడీ యాక్ట్స్ వెల్ దాన్ ట్యూబర్కులినమ్ వెన్ ది ఎక్యూట్నెస్ ఈజ్ మోర్. అంటే ఆ సింటమ్స్ చాలా ఎక్యూట్గా ఉండి బాగా వీక్గా ఉండి ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి కేసుల్లో ట్యూబర్కులినమ్ ఇచ్చే కన్నా కూడా బ్యాసిలిన్ ఇస్తే చాలా సేఫ్గా పనిచేస్తాయి. ట్యూబర్కులినమ్ వర్క్ చేయనటువంటి కండిషన్లో కూడా అక్కడ ఈ స్టేజ్లో బ్యాసిలిన్ పనిచేసినట్టుగా ట్యూబర్కులినమ్ పనిచేస్తుంది. ఇన్ రికరింగ్ క్రానిక్ ఎమీబియాసిస్ కేసెస్ అండ్ ఇన్ ఎక్యూట్ కేసెస్ ఆల్సో దిస్ రెమెడీ వర్క్స్ వెల్. ఎమీబియాసిస్ ఒకసారి వస్తే పోదు అంటూ ఉంటారు, అవసరం లే హోమియోలో. అటువంటి కేసులతో సఫర్ అవుతున్న వాళ్ళలో సివియర్ కేసెస్ కాకపోతే వాళ్ళకి ఒక కుర్చీ ఇస్తే సరిపోతుంది. అంటే కుర్చీ మొదటించరు కానీ సిక్స్ కానీ ఇస్తే వాళ్ళు డైలీ 1 or 2 times వేసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఇండియన్ డ్రగ్ కుటజా అంటారు, దాని నుంచి తయారు చేసినటువంటి మందు, దాన్నే తెలుగులో కుటజా అంటారు. చాలామంది ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు కుటజా అని. దాని నుంచి తయారు చేసినటువంటి మందే కుర్చీ. ఇది వాళ్ళకు కుర్చీ ఇచ్చేస్తే హాయిగా ఉంటారు. అలాగే ఈ బ్యాసిలినము కూడా పొటెన్సీలో 30 కానీ 200 కానీ అటువంటి కేసెస్లో వేస్తే మంచి రిజల్ట్స్ ఇమీడియట్గానే తగ్గుతుంది, రికరెన్సెస్ కూడా లేకుండా తగ్గుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే బయటకు వెళ్ళేప్పుడు ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా వాడు ఒక నీళ్ళ సీసా మోసుకుని వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే బయట నీళ్లు తాగాడంటే వీడికి అయిపోయిందన్నమాట. కానీ ఈ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఏ రకమైన నీళ్లు తాగినా వీడికి ఏమవుతుంది. తర్వాత ఈ బ్రెయిన్ ఫీవర్స్ బాగా విపరీతంగా ఉన్నాయండి అన్న ఏరియాస్ ఉంటాయి. యాక్చువల్గా
బెల్డోనా ఇచ్చేయండి. బీసీటీ ఇమ్మంటున్నారు కదా, బీసీటీ బీసీటీ ఇవ్వక్కర్లేదని చెప్పుకున్నాం కదా. అటువంటి చోట్ల కూడా కొన్ని ఏరియాస్లో బాగా విరులెంట్గా ఉన్న కేసెస్ ఉంటాయి, బాగా బ్రెయిన్ ఫీవర్స్ కొన్ని ఏరియాస్లో చాలా ఎక్కువ వచ్చేస్తున్న కేసులు ఉంటాయి. అటువంటి చోట్ల మనం వ్యాసిలినం 200 అందరికీ తల డోసు వేసేయచ్చు. వేస్తే చాలా మంచి ప్రివెంటివ్గా పనిచేస్తుంది, అలా కూడా పనిచేస్తుంది వ్యాసిలినం. వ్యాసిలినం 200 వన్ డోస్ కెన్ బి గివెన్ యాజ్ ఎ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ ఎన్కెఫలైటిస్ ఆర్ మెనంజైటిస్ వెన్ ది ఇన్ఫెక్షన్ ఈజ్ సివియర్ ఇన్ పర్టికులర్ ఏరియాస్. మామూలుగా ఎక్కడో వచ్చేట కేసులు అన్నప్పుడు ఇదేం వాడక్కర్లే. ఎక్కడో తిరుపతిలోనో ఎక్కడో ఒక 2 కేసులు వచ్చాయంటే రికార్డ్ అయ్యాయి అని చెప్పి ఎక్కడెక్కడో కాకినాడలోనో రాజమండ్రిలోనో అయితే విశాఖపట్నంలోనో ఈ బెల్డోన బీసీటీని పంచిపెట్టేస్తున్నారు అనుకోని అనవసరం. అలాంటి చోట్ల KM6X అని చెప్పుకున్నాం, అది వాడితే చాలు. కానీ రే కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు తిరుపతి ఏదో ఒక చోట 2-3 కేసులు రికార్డ్ అయ్యాయి అనుకోండి, అక్కడ రాను చూస్తూ ఉంటే ఎక్కువ కేసులు వస్తున్నాయి అదే సింటమ్స్తో. అక్కడ సేఫ్ సైడ్ ఏంటంటే బ్యాసిలినం 200 ఎలాంటి కేసుల్లో బ్యాసిలినం వేసినా చిక్కులేదు. వాడు ఆల్రెడీ టీబీతో సఫర్ అవుతున్నాడు, లేదా వాడు ఏదైనా ఎక్యూట్ డిసీజ్తో సఫర్ అవుతున్నాడు, హార్ట్ డిసీజ్తో సఫర్ అవుతున్నాడు, వాడు అలోపతి వాడుతున్నాడు, వాడు డిగాక్షన్ వాడుతున్నా పర్వాలేదు, ఏ రకమైన ఏది వాడుతున్నా కూడా సేఫ్గా వాడవచ్చు బ్యాసిలినం వేయచ్చు. ఎందుకంటే దానికి అసలు ఎక్కడ ఇనిమికల్స్ అనేవి లేవు బ్యాసిలినం. దేర్ ఆర్ నో ఇనిమికల్స్ ఫర్ బ్యాసిలినం. మన దగ్గర కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో మోర్ దాన్ 1 ఇయర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఎఫెక్ట్ అవ్వవు సాధారణ. ఎందుకంటే మన మయాస్మెటిక్ ట్రీట్మెంట్లో మోర్ దాన్ 1 ఇయర్ ఉన్నారంటే వీటన్నిటి నుంచి ప్రివెన్షన్ వచ్చేస్తుంది. రిలేషన్షిప్ ట్యూబర్కులినం లైకోపోడియం అండ్ థైరాయిడిన్ ఆర్ ది క్రానిక్స్ ఆఫ్ బ్యాసిలినం. అది బ్యాసిలినం.